నిజామాబాద్ జిల్లాలో కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి ముస్తాబోతోంది వచ్చే నెల ఐదున సీఎం కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు రెండేళ్ల క్రితమే కలెక్టరేట్ పనులు పూర్తయిన పలు కారణాలతో ప్రారంభోత్సవం రెండుసార్లు వాయిదా పడింది ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో అరవై ఐదు కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో కలెక్టరేట్ను నిర్మించారు పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే చోట అన్ని శాఖలు పనిచేసే విధంగా నిర్మాణాలు చేపట్టారు ఖైదీ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగ నూతనంగా నిర్మించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది అయితే ఇరవై ఐదు ఎకరాలలో అరవై ఐదు కోట్లతో ఈ జిల్లా సమీకృత కలెక్టర్ భవనాన్ని నిర్మించారు ఇందులో అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండే విధంగా నిర్మించారు రెండేళ్ల క్రితం పూర్తయింది కానీ వివిధ కారణాల వల్ల ప్రారంభోత్సవానికి నోచుకోలేదు ఈ వెటకేలకు సెప్టెంబర్ ఐదున ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాస ప్రారంభోత్సవానికి అన్ని రకాల సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం అన్ని హంగులతో పూర్తి స్థాయిలో పూర్తయింది రెండంతస్తులలో ఈ కార్యాలయం నిర్మించారు ఈ ఈ కార్యాలయం పరిపాలన సౌ సౌలభ్యం కోసం అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండే విధంగా కూడా నిర్మించారు ఈ కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ శాశ్వత హెలిప్యాడ్ కూడా కలెక్టర్ ఆవరణలో నిర్మించారు అయితే మొత్తంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పూర్తిగా మొత్తంగా అన్ని రెండు అంతస్తులు సమీకృత కరెక్ట్ కార్యాలయంలో పాటు అయితే రెండు ఫ్లోర్లు నిర్మించారు నలభై రెండు గదులు మొదటి అంతస్తులో ఇరవై తొమ్మిది గదులు రెండో అంతస్తులు ముప్పై నాలుగు గదులు నిర్మించారు మొత్తానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం జిల్లా కలెక్టర్ కార్య కలెక్టర్ అదే అదనం కలెక్టర్ ఏ డిఆర్ఓ చాంబర్లతో పాటు రెండు సమావేశాలు మంది మంది మందిరాలు కూడా ఉన్నాయి వివిధ శాఖలు కూడా పూర్తిగా ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి మొదటి రెండు అంతస్తుల్లో కూడా గదులను ఇతర ప్రభుత్వ శాఖలకు కేటాయించారు మొత్తంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయము ఈ రెండేళ్ల క్రితం కూడా పూర్తయింది అయితే వివిధ కారణాల వల్ల రెండుసార్లు వాయిదా పడుకుంటూ వచ్చింది ఈసారి మాత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ ఐదున ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది అధికారులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు ఈ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం కేసీఆర్ అయితే మొత్తానికి ఈ సీఎం కేసీఆర్ ఈ కలెక్టర్ కార్యాలయము జిల్లా టిఆర్ఎస్ కార్యాలయాన్ని ఓ ప్రారంభం చేసిన తర్వాత కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు భారీ బహిరంగ సభ కూడా జిల్లా టిఆర్ఎస్ శ్రేణులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఈ భారీ బహిరంగ సభలో సుమారు లక్షకు పైగా మందితో పాటు ఏర్పాటు చేసి ఈ కా జన సమీకరణ చేసేందుకు కూడా అధికారులు అదేవిధంగా టిఆర్ఎస్ వర్గాలు కూడా పూర్తిగా ప్రా సిద్ధం చేస్తున్నాయి మొత్తానికి ఈ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది గత కొన్ని రోజులుగా చూసుకోవచ్చు ఈ మొత్తానికి ఏదైతే రెండేళ్ల నుండి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం మొత్తానికి హైఫై అంగులతో కూడా అన్ని నిర్మించారు ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొదటి అంతస్తులో ఏదైతే మంత్రి ఛాంబర్ కూడా ఉంది మంత్రి ఛాంబర్ ఇది ఛాంబర్లో వివిధ సమావేశాలు అధికారులతో రివ్యూ నిర్వహించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు మంత్రి చాంబర్ కూడా అధునాతన టెక్నాలజీ ఏదైతే అన్ని వీసీ కాన్ఫరెన్స్ కూడా అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా జిల్లాలోని ఉన్న జిల్లా కేంద్రంలో ఉండే మొత్తం శాఖలన్నీ కూడా ఇదే కలెక్టర్ కార్యాలయంలో వచ్చేందుకు తరలించేందుకు కూడా అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు ఈ ప్రారంభోత్సవం అయిన తర్వాత కూడా ఈ అన్ని రకాల అణులతో ఉండే విధంగా ఇక్కడ హెలిప్యాడ్ని కూడా ఏర్పాటు చేశారు శాశ్వతంగా ఉండే హెలిప్యాడ్ని కూడా ఏర్పాటు ఇదే విధంగా చూసుకోవచ్చు ఈ ఇరవై ఐదు ఎకరాల్లో కూడా ఈ గ్రౌండ్ కూడా చాలా చాలా విధంగా అంటే ఎందుకంటే పచ్చదనం ఉండే విధంగా కూడా అన్ని రకాల చెట్లను కూడా నాటారు రెండేళ్ల క్రితం నాటిన చెట్లు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ఒక వనంలా తయారైంది దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కలెక్టర్ కార్యాలయం గ్రామ అంటే నిజామాబాద్ పట్టణానికి కొంచెం దూరంలో ఉన్నా కానీ దీనికి సంబంధించి ఏదైతే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ కలెక్టర్ కార్యాలయం నిర్మించారో దీన్ని చూసుకోవచ్చు మొత్తంగా పచ్చదనంగా ఉండే విధంగా కూడా ఈ కలెక్టర్ కార్యాలయం ఉంది దీనికి పక్కనే కూడా ఐటీ యాబ్ కూడా నిర్మిస్తున్నారు దాన్ని కూడా త్వరలోనే ప్రారంభించుకోవడానికి సిద్ధంగా సిద్ధం చేస్తున్నారు అధికారులు మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ భవనానికి త్వరలో ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తుంది మనం ఈ ఏదైతే ఈ సెప్టెంబర్ ఐదున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్న జిల్లా కలెక్టర్ సముదాయం పూర్తి అంగులతో అన్ని రకాల ఏర్పాటు చేశారు అన్ని ఎక్కడైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా అనే కూడా కోణంలో కూడా అనే అధికారులు పూర్తిగా సిద్ధం చేసి ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎట్టకేలకు సెప్టెంబర్ ఐదున ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ రాను రావడానికి కోసం ఆ వెళ్ళి కూడా అదేవిధంగా జిల్లా కలెక్టర్ జిల్లా సిపి కూడా దీనికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి ప్రైమ్ న్యూస్ నిజామాబాబా